హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. హైదరాబాద్లో 3 రోజులు బట్టి బాగా వర్షాలు అండి, భారీ వర్షాలు పడుతున్నాయి. అందువలన మన మిద్దె తోట మీకు చూపించలేకపోతున్నానండి. బయట వాతావరణం చల్లబడటం వల్ల నాకైతే చేపల పులుసు తినాలని ఉందండి. అయితే మన మిద్దె తోటలో లో బడ్జెట్తో కూరగాయలు ఎలా పండిస్తున్నామో అదే విధంగా ఈ చేపల పులుసు కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేపల పులుసుని తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఇదిగోండి, నేను ముందుగా 2 కిలోల చేప తీసుకున్నానండి. అయితే ఇది ఈ చేప ఇక్కడ తెలంగాణలో రవ్వ అంటారండి, ఆంధ్ర సైడ్ అయితే శీలవతి అంటారండి. వీటికి చాలా ప్రదేశాల్లో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరు పెడతారండి. ఈ 2 పేర్లు నాకు తెలిసినట్టు, దీన్ని మిగతా మీకు తెలిసినట్టు కామెంట్ పెట్టండి. అయితే దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తానండి. అయితే దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచి అల్లము, 1 ఎల్లుల్లిపాయ, మీడియం సైజులో 3 ఉల్లిగడ్డలు. ఈ 3 కలిపి నేను పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇదిగోండి, కసూరి మేతి కొంచెం తీసుకున్నాను, కొంచెం మెంతులు, 1 స్పూన్ పసుపు. ఇదిగోండి 100 గ్రాములు చింతపండు తీసుకున్నాను, 3 స్పూన్లు కారం వేసుకోండి చేపల పులుసుకి, కొంచెం కొత్తిమీర, ఇది కల్లుప్పు అండి నేను తీసుకున్నాను, సరిపడా కల్లుప్పు వేసుకోండి. మీ దగ్గర మామూలు ఉప్పు ఉంటే ఉప్పు సాల్ట్ వేసుకోండి, లేదంటే కల్లుప్పు వేసి, ఎందుకంటే చాలా చేపల కూరకు మట్టికి కల్లుప్పు వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి, అందుకని నేను కల్లుప్పు వేస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొన్ని నాకు 5 తీసుకున్నాను నేను, దీన్ని మజ్జిగకి సెంటర్కి చీల్చుకొని పెట్టుకోండి. ఇది చాలా కారంగా ఉంటాయి మన మెద్ది తోటలు అనేవి, 3 వేసుకుంటే చాలండి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలండి 15 నిమిషాలు. ఇదిగోండి చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఈ టైప్ వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకుంటే మీకు సులువుగా చేపల పులుసు తయారు చేసుకోవడం బాగుంటుంది. అయితే దీంట్లో కొంచెం నూనె పోసుకోండి ముందుగా. ఇదిగోండి నూనె వేడైన తర్వాత ముందుగా కొంచెం మెంతులు వేసుకోండి. ఇదిగోండి మెంతులు దోరగా వేగిన తర్వాత ముందుగా మనం 100 పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని దీంట్లో ఇలా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం దోరగా వేపుకోవాలి. కసూరి మేతి దీన్ని ఇట్లా నలుపుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి, వేసుకున్నాక కొంచెం కలుపుకోండి. ఇవ్వండి పచ్చిమిర్చి ఇలా నిలువుగా కోసుకోండి. ఇవ్వండి కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోండి ముందుగా. ముందుగా 3 స్పూన్లు ఇలా ఫుల్గా కారం వేసుకోండి, 3 స్పూన్లు దీన్ని ఈ విధంగా కలుపుకోండి. ఇవ్వండి ఇలాగా నూనె తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని బాగా పిసుక్కోవాలండి. ఇది బాగా పిసికిన తర్వాత ఇలా అవుతుంది, అయిన దాన్ని మొత్తం వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు కొంచెంసేపు మూత పెట్టుకోండి. ఇలా ఆయిల్ తేలే వరకు మనం మూత పెట్టుకోవాలండి. ఆయిల్ తేలింది కదా, తేలిన తర్వాత కొంచెం 1-2 నిమిషాలు ఇలా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. దీంట్లో నీళ్ళు పోసుకొని కొంచెం ఇలా కలుపుకున్నాక బెండకాయలు మన మిద్దె తోటలో కాసినవి. అయితే చేపల పులుసుకి మాత్రం మీరు మస్ట్ ఉండి బెండకాయలు కంపల్సరీ వేయాలి, చాలా టేస్ట్ వస్తుంది అండి చేపల పులుసులో బెండకాయ వేస్తే. ఇదిగోండి ఇందాక తీసుకుని పెట్టుకున్న కల్లుప్పు వేసుకోండి మీకు సరిపడగా, కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఇలా కలుపుకొని మరలా 1-2 నిమిషాలు మూత పెట్టండి. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత ఇదిగోండి మనం ఇలా నెమ్మదిగా దీంట్లో పులుసులోకి వదులుకోవాలి ముక్కల్ని. ఇలా ఇవ్వండి మధ్యలో ఒకసారి ఇలా తీసుకొని మూత, ఇలా మీరు గరిటె పెట్టద్దండి ఎప్పుడు కూడా ఇలా తిప్పుకోండి, ఎందుకంటే గరిటె పెడితే ముక్కలు విడిపోతాయండి, అందుకని గరిటె పెట్టకుండా ఇలా మధ్యలో ఒకసారి 2 సార్లు ఇంకొక 2 నిమిషాల వరకు మరిగితే సరిపోతుందండి. ఇదిగోండి చేపల పులుసు ఇప్పుడు రెడీ అయిందండి. ఇలా ఇది లైవ్ చేప అండి, ఎప్పుడు కూడా మనకి లైవ్ చేప అయితే ఫ్రెష్ చేప అయినప్పుడు ఇలా ఉబ్బుతుందండి. మామూలు ఫ్రెష్ లేదనుకోండి అలా ఉబ్బుద్ది, ప్లెయిన్గా ఉంటుంది. పులుసు ఈ విధంగా మరీ లూజ్ కాకుండా టైట్ కాకుండా ఇలా ఉండాలండి, ఉంటే చేపల పులుసు చాలా బాగా రుచికరంగా ఉంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైన ఇలా జల్లుకొని కొత్తిమీర కొంచెం దించేసుకోండి.
పులుసు రెడీ అయిందండి. నాకు నాకైతే చాలా ఆకలిస్తుంది. ఇదిగోండి చాలా బాగుందండి. అన్నిట్లకంట మీరు చేపల పులుసుల మటుకి ఈ బెండకాయ టేస్టు చాలా అదురుసు అండి. చూడండి ఇది కూడా చేపల కూర కంటే చాలా బాగుంటుందండి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదండి వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.